ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా నూతన ట్రైకర్ చైర్మన్ బుల్లిబాబు శుభాకాంక్షలు తెలియజేశారు. గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి చట్టాలు హక్కులను మనమే కాపాడుకోవాలని అన్నారు. ఎంతో మంది వీరులు మేధావులు త్యాగ ఫలితమే ఆదివాసి దినోత్సవం అని పేర్కొన్నారు. గిరిజనులు చైతన్యవంతులై ఉన్నత స్థితికి చేరాలని ఆయన ఆకాంక్షించారు. ఇటువంటి పక్షపాత భేదం లేకుండా ఈ గిరిజన ప్రాంతంలో ప్రతి ఆదివాసి బిడ్డ కూడా మరి నేరుగా చెందాలనేది నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ గిరిజన ప్రజానికి అందరికి కూడా ప్రపంచ ఆదివాసి దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క గుర్తింపు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆదివాసి బిడ్డ కూడా నివసింపుతుంది. ఈ యొక్క ఆదివాసీ ప్రపంచ ఆదివాసి దినోత్సవం మన అనేటువంటిది ఎంతోమంది త్యాగం వల్ల ఎంతోమంది కోడల వల్ల ఐక్యరాజ్య సమితి మనకు గిరిజన కూడా ఒక రోజు ఉండాలని గుర్తిస్తూ మరి ఆగస్టు 9వ తారీఖున ప్రత్యేకించి మన యొక్క గిరిజన కోసమే ఒక రోజు ఇక్కడ గిరిజనం అనేది చాలా సంతోషం. మరి అదే కాకుండా మనకు గుర్తింపు ఇచ్చారు కానీ మనకున్నటువంటి సమస్యలు కానివ్వండి, మన హక్కుల్ని మన చట్టాలని కూడా మనం ఈరోజు ప్రొటెక్ట్ చేసుకోవడం అవసరం ఎంతైనా ఉంది. మరి ఎంతోమంది గిరిజన మేధావులు మరి ఎంతోమంది ఉద్యమం ద్వారాగా ఇంకా కోడల ద్వారాగా సాధించినటువంటి ఎన్నో రకమైన చట్టాలు మన హక్కులు మనకు ఉన్నాయి. వాడిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఆదివాసి బిడ్డ ప్రతి ఒక్క ఆదివాసి బిడ్డ అందరి మీద ఉందనేది నేను తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మరి ఈరోజు మన యొక్క ఉనికిని మన మనుగడ కాపాడుకోవాలనుకుంటే మన హక్కుల్ని మన చట్టాలని కూడా మనం గౌరవిస్తూ దాన్ని ఎటువంటి బంధం కలగకుండా ప్రతి ఆదివాసి బిడ్డ కూడా సైతన్యవంతులై మరి మా పోటల ద్వారాను సామరస్యంగాను మన ప్రభుత్వానికి మనం సపోర్ట్ చేస్తూ మనకున్న హక్కుల్ని మన చట్టాలను మనం కాపాడుకోవాలనేది